Apple melon juice. Okay, apple melon juice ku kavalsina ingredients ante cheppesandi. Apple melon juice ku kavalsina padarthalu. Oka apple, musk melon, nanabettina sabja ginjalu, yalakula podi, panchadara, paalu. Okay, apple melon juice ku kavalsina ingredients anni note chesukunnaru kada, ippudu process kuda chuseddam. Separate separate ga manam juices chusamu, ikkada apple tho chesukunnamu, musk melon tho kuda chesukunnam, kaani ee rendidithe combination ela untundani koncham different ga anipistundi. Rendu kalipi ittu erupu ittu white. Ah, ela rendu kalipithe oka manchi ruchi. Okay, okay. Endukante apple andaru ishtapadutuntaru. Musk ee summer season lo ఎండలకు వడదెబ్బ నుంచి రక్షించుకోవడానికి మంచి పోషక విలువలు ఉన్న ఒక మంచి జ్యూస్. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. చూసాం కదా, ఇప్పుడు తయారు చేయ విధానం చూద్దాం. మస్క్ మిలన్ కట్ చేసుకుంటున్నాం. మస్క్ మిలన్ ఒక ముక్క తీసుకొని పైన ఒక యాపిల్ కి ఒక హాఫ్ మస్క్ మిలన్ అయితే సరిపోతుంది. సరిపోతుంది. సో మస్క్ మిలన్ పైన పొట్టు తీసుకున్నాము, దాన్ని ఒక ఫ్లవర్ లాగా ఫామ్ చేసేసారా. ఆ సూపర్, మనకి ఎండింగ్లో దీనికి కూడా. సో దీన్ని పక్కన పెట్టేస్తున్నా. ఇది డైరెక్ట్గా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మనం దీంట్లో మస్క్ మిలన్ వేసుకోవాలి. మస్క్ మిలన్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కదా, కట్ చేసేటప్పుడు కూడాను దాని ఫ్లేవర్ బాగా తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా యాపిల్. సో మీరు కట్ చేసే విధానం కూడా ఎక్కడ మనకి మధ్యలో బ్రేక్ కాకుండా ఎండింగ్ వరకు కూడా అలానే తీసుకెళ్తూ ఉంటారా కటింగ్? అది మనకి చక్కగా గార్నిష్కి యూజ్ అవుతుంది. రెండు విధాలు ఉపయోగపడాలి కదా ఒకసారి. చూసారా, మనకి ఇక్కడ కార్వింగ్ అయిపోతుంది, కటింగ్ అయిపోతుంది, రెండు అయిపోతుంది. ఒకటే దాంతో రెండు. సూపర్, యాపిల్ ఫ్లవర్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, దీన్ని కూడా మనం యాపిల్ని కట్ చేసేసుకుందాం. ఇది కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి మనం మిక్సీలో వేసుకోవాలి. యాపిల్ మస్క్ మిలన్ రెండింటిని యాడ్ చేసేసాము. మనకి ఇక్కడ ఏ ఫ్లేవర్ ఎక్కువగా కావాలనుకుంటే దాన్ని కాస్త ఎక్కువ డామినేట్ చేసుకోవచ్చు మనము, కొంచెం ఇవి తగ్గించడం, అవి కొంచెం పెంచుకోవడం. ఓకే, చూసాం కదా. దీంట్లో ఇప్పుడు మనం పంచదార, ఓకే, యాలకుల పొడి, యాలకుల పొడి, పాలు, యాలకుల పొడి, పాలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇంకా బాగా ఇది మిక్స్ చేసుకోవాలి. ఓకే, మిక్స్ చేసేద్దాం. చూసాం కదా, ఇక్కడ మనం మస్క్ మిలన్, అలానే యాపిల్, కొంచెం పంచదార, పాలు, యాలకుల పొడి అన్నిటినీ వేసి మిక్సీ చేసేసుకున్నాము. సో ఇలా ఎండింగ్లో మాత్రమే సబ్జాని మనం యాడ్ చేయాలి. అవును. ఓకే, ఇలా మనము ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ చేసుకొని ఉన్నామో ఆ మిక్సీ యాపిల్ మిలన్ జ్యూస్. వావ్, ఇలా ఈ రెండు కాంబినేషన్ ఎలా ఉందంటే బాదం మిల్క్ షేక్ ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది కలర్లో, కలర్ వైజ్. అవును, మీరు కరెక్ట్ గెట్ చేశారు కదా. ఇప్పుడు మనం దీనికి కొంచెం గార్నిషింగ్ చేద్దాం. ఓకే, చూసారా, క్యారెట్తో, క్యారెట్ చూసారు కదా. ఇక్కడ మనకు చక్కగా యాపిల్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోయింది. దీన్ని తాగే ముందు ఒక మంచి దీని గురించి సంబంధించిన ఒక టిప్ చెప్తాను. మనకు మస్క్ మిలన్, మస్క్ మిలన్ తీసుకొని దాంట్లో మనకు
పుదీనా ఆకులు వేసి మస్క్ మిలన్ పేస్ట్ పుదీనా ఆకుల పేస్ట్ వేసి సైంధలవనం వేసుకొని ఆ మూడు కలుపుకొని మనము బాగా ఫేస్కి అప్లై చేసి అంటే సైంధలవనం అంటే ఉప్పు అంటే అదొక రకం అనమాట ఉప్పు కాకుండా డిఫరెంట్ పటిక బెల్లము అంటారు దాన్ని ఇంకా సైంధలవనం ఈ మూడు కలుపుకొని మనము వడదెబ్బ నుంచి రెండు విధాలు ఒకటి ఫేస్కి అప్లై చేస్తే గ్లో వస్తుంది అదేవిధంగా వాటర్లో మిక్స్ చేసి వాటర్లో కూడా బాగా పలసగా తాగినట్టయితే వడదెబ్బ నుంచి సంరక్షించుకుంటాం ఎందుకంటే మనకు ఇది చక్కటి ఉపశమనం కూడా అవుతుంది ఏ వడదెబ్బ నుంచి అటు ఫేస్ గ్లో వస్తుంది ఇటు ఇది కూడా మనకు సంరక్షించుకుంటాం మస్క్ మిలన్ పుదీనా సైంధవలవనం మూడింటిని మిక్స్ చేసేసి ఫేస్కి అప్లై చేసుకుంటే మనకి ఫేస్ గ్లో వస్తుంది అలానే మనం వాటర్లో లైట్గా పలుచుగా మిక్స్ చేసి తాగిస్తే కనుక మనకి హెల్త్ కూడా చక్కగా ఉపశమనం వస్తుంది ఉపశమనం వస్తుంది అంటే రెండు విధాల ఒక దాంట్లో అదేవిధంగా సేమ్ జ్యూస్ కూడా ఇక్కడ తయారైపోయింది ఎందుకు ఓకే ప్లేట్లో పెట్టేద్దాం ప్లేట్కి ఆల్రెడీ మనం ప్లేట్ గార్నిషింగ్ కూడా ఆల్రెడీ పైన తీసిన పొట్టే వరకు ఇక్కడ యూజ్ అయింది కాబట్టి ఇదిగోండి దీన్ని ఏమైనా డెకరేట్ చేస్తారేమో చూడండి మస్క్ మిలన్ తాలూకా పైన పొట్టుని ఒక రోజ్ ఫ్లవర్ లాగా ఫామ్ చేసుకున్నాం అలానే యాపిల్ పొట్టు కూడా ఉంది కదా మనం అది కూడా పెడతాం ఇది కూడా మనకు ఇక్కడ బ్రేక్ కాకుండా మనం కట్ చేసుకున్నాము దీన్ని కూడా మనం చక్కగా చుట్టుకొని మస్క్ మిలన్ యాపిల్ జ్యూస్ వావ్ సింబాలిక్గా మనం చెప్తున్నా ఇక్కడ మస్క్ మిలన్ పొట్టు యాపిల్ పొట్టుతో చిన్న రెండు రోజ్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి చూసారు కదా ఇక్కడ రెండు వెరైటీస్ వాడాం రెండు వెరైటీ కాబట్టి రెండు వెరైటీ జ్యూసెస్ కూడా రెడీ అయిపోయింది మనకు రెండు కలిపి ఒక జ్యూస్ చేస్తాం మరి ఇంకెందుకు ఆలస్యం దీన్ని రుచి చూడడానికి లారిక గారు సిద్ధంగా ఉంది దీన్ని లాగించేసి వావ్ చూస్తున్నారు కదా సమ్మర్లో ఎంతో చల్లనైనా ఆపిల్ మస్క్ మిలన్ జ్యూస్ నా చేతిలో టేస్ట్కి సిద్ధంగా ఉంది మరి దీని టేస్ట్ ఎలా ఉందో మీకోసం ఇప్పుడే చూసి చెప్పేస్తా ఆపిల్ మస్క్ మిలన్ తయారీ విధానం మీకోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా నోట్ చేసుకోండి ముందుగా ఆపిల్ని మస్క్ మిలన్ని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులో పాలు కొంచెం పంచదార అలానే ఇలాచీ పొడి వేసేసి బాగా మిక్సీ చేసుకున్నాక గ్లాసులో తీసుకుని దానిపైన కొంచెం సబ్జా గింజలు వేసేసి మనం ముందుగా మిక్సీ చేసుకున్న జ్యూస్ని కూడా గ్లాసులో పోసుకుంటే చక్కగా మనకి మస్క్ మిలన్ ఆపిల్ జ్యూస్ రెడీ అయిపోతుంది సో ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడే మీకోసం చూసి చెప్పేస్తా వావ్ చాలా 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 అంటే స్వీట్ వేసుకున్నాం కానీ మరి ఎక్కువగా షుగర్ వేసుకోలేదు లైట్గా వేసుకున్నాం ఎందుకంటే మస్క్ మిలన్ కూడా మనకి స్వీట్గా ఉంటుంది అది కూడా బాగా మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టించుకుంటా లైట్ లైట్గా మనకి ఆ మస్క్ మిలన్ కూడా తగులుతూ ఉంటే తినేటప్పుడు ఆ స్వీట్నెస్ కూడా ఇందులో తెలుస్తూ ఉంది పైన సబ్జా యాజ్ ఇట్ ఈజ్ మనకి సమ్మర్లో మంచిగా కూల్ చేస్తుంది కాబట్టి సబ్జా ఆల్రెడీ మనం అందరం యూజ్ చేస్తూ ఉంటాము కానీ ఈ విధంగా ఇందులో యూజ్ చేయడం వల్ల కూడా దీనికి మంచి టేస్ట్ని ఫ్లేవర్ని యాడ్ చేసింది ఎక్సలెంట్గా ఉంది టోటల్గా సో యాపిల్ ఈ మస్క్ మిలన్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది సో ఒక్కసారి ఈ జ్యూస్ని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి సో యాదరి గారు యాపిల్ మిలన్ జ్యూస్ అదిరిపోయిందండి పేరుకు తగ్గట్టుగానే రెండు కూడా ఎలా ఉంటుందో కాంబినేషన్ అనుకున్నాను కానీ ఇక్కడ మనకి దాని మస్క్ మిలన్ ఫ్లేవర్ తెలియట్లేదు యాపిల్ ఫ్లేవర్ తెలియట్లేదు రెండు మిక్స్ అయిపోయి సమ్ డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చింది సో మా కోసం ఈరోజు పర్చేజ్ చేసిన సలాడ్ కూడా అంతే డిఫరెంట్గా ఉంది అలానే జ్యూస్ కూడా అంతే టేస్టీగా ఉంది చాలా 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 చక్కని రెసిపీస్ని పరిచయం చేసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి మీకు కూడా సో చూసారు కదండి ఈరోజు మన కోసం యాదగిరి గారు పరిచయం చేసిన రెండు రెసిపీస్ చాలా 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 టేస్టీగా ఉన్నాయి సమ్మర్లో ప్రతి ఒక్కరూ ఇలాంటివి ఇంట్లో జ్యూసెస్ని సలాడ్ని ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా హెల్తీగా ఉండండి మరి ఇలాంటి సరికొత్త రెసిపీస్ మీకు కూడా ఏమైనా తెలిసినట్లుంటే వెంటనే మా కార్యక్రమం పార్టిసిపేట్ చేయొచ్చు సర్ప్రైజింగ్ గిఫ్ట్లను మీ సొంతం చేసుకోవచ్చు వెంటనే నెంబర్కు కాల్ చేయండి మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555 మరి ఇది వాటి మన విజయ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమం రేపటి విజయ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha tv ఛానల్లో చూడండి